సీతా సీతా, మృదువుగా ఉండే గొంతేటి కంగుమంది పంపదీసి పురకా బండారం బయటపడలేదు కదా. వస్తున్నా స్వామి. ఏంటిది బుర్కా? మన ఇంట్లో ఎందుకుంది? ఇది మరీ బాగుంది, నాకేం తెలుసు? పొద్దున్న బుర్కా వేసుకుని మా ఆఫీస్ లో అమ్మాయిని కొట్టింది నువ్వే కదూ, సమాధానం చెప్పు. నేనేనేమో. ఎందుకు చేసావు ఈ పని? నేనేం పాత కలప అమాయకురాలిని కాదు, ఈ కాలపు గడిచిపిండాన్ని. లేకపోతే నా మొగుడిని వల్లో వేసుకోవాలని చూస్తే నేను ఊరుకుంటానా? నీ మొగుడిని వల్ల వేసుకోవడం తప్పితే వాళ్ళకి వేరే పని లేదనుకుంటున్నావా? వల్లో వేసుకోవడానికి కాకపోతే పక్కన చెందుకు కూర్చుందంట. ఇంకా నయ్యూ ఏకంగా ఒళ్ళు వచ్చి కూర్చోలేదు. నేనింకా మంచిదాన్ని కాబట్టి, సహృదయాన్ని కాబట్టి చంపదెబ్బతో సరిపెట్టాను. లేకపోతేనా? నర్మే, అమ్మాయిని కొట్టి నువ్వేం తెలుసు, నా పరువు పోయిండే తెలుసా? పరువు పోతే అరువు తెచ్చుకోవచ్చు, మొగుడే చేయి జారిపోతే ఏడుస్తూ కూర్చోవాలి. అసలు నీకు అనుమానం చెప్పేంటి? ఇదిగో నాకేం జబ్బులు లేవు, పుష్టిగా ఉన్నాను. కావాలంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి పరీక్షలు చేయించండి. ఆనక రోగిష్టి పిల్లని అంటగట్టారని దెప్పితో ఊరుకునేది లేదు. ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? నేనంతే, మీరు ఒకటంటే నేను రెండంటాను. చిన్నప్పుడు మా నానమ్మ నాకు బస్సు ఎక్కువ పోసింది. సరే సరే, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. అంటే మీరు అన్నం తినడం మానేస్తారా? పోట్లాడు దారి పోట్లాడితే అన్నం దారి అన్నందే. మీరు అన్నం తిన్నంటే మాత్రం నేను ఊరుకోను. అన్నం తిన్నాను నేను. అన్నానా? అన్నానా? అనలేదు. అన్నం పెట్టు. ఆ ప్లేట్ ఎవరికి? నాకు. ఇవాళ నువ్వు తినడానికి వీల్లేదు. ఏ నువ్వు చేసిన పనికి అదే శిక్ష. ఒక్క పూట పస్తుంటే ఇంకెప్పుడు అలా పిచ్చి పనులు చేయ. అదేంటండి? తినడానికి వీల్లేదన్నాను అంతే. అంతా మీరే తినండి, అందులో వంకాయ కూర కూడా. ఈ పూట నువ్వు అన్నం తినడానికి వీల్లేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? రేపటి నుంచి మీరు ఆ పాడు బస్సులో ఆఫీస్కి వెళ్ళొద్దండి. నడిచేళ్ళమంటావా? అదే నాకు పెద్ద దిగులైపోయింది. మీరు పడుకోండి, రాత్రంతా తీరుబాటుగా ఆలోచించి ఈ సమస్యను ఒక్కొలికి తెస్తాను. సీతా, ఈ స్కూటర్ ఎక్కడదే? కొంతే వస్తుంది. నాతో మాట మాత్రమేనా చెప్పలేదు? మరి గడిసారు అంటే ఏమిటనుకున్నారు? రాత్రికి రాత్రి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పాల భైరవుణ్ణి అన్నాను కదయ్యా, అర్ధరాత్రి నిద్ర లేపి బాబాయ్ పొద్దున్నే నిద్ర లేచేసరికి గుమ్మం ముందు స్కూటర్ ఉండాలి, ఎలా తెస్తావో నాకు తెలీదు అని ఆర్డర్ చేసింది. అష్ట కష్టాలు పడి సంపాదించాను, ఇదిగో తాడాలి. ఇప్పుడు స్కూటర్ ఎందుకయ్యా? ఎందుకో మీకు తెలుసు నాకు తెలుసు, మధ్యలో బాబాయ్ వాళ్ళకి తెలియడానికి పొత్తిగా గడుస్తారా లేని మనిషమ్మా. ఉండండి. చూడండి సాయంత్రం త్వరగా వచ్చేయండి, ఈ చక్క ఇద్దరు చెట్ట పట్టాలు వేసుకుని చామంటే సినిమాకి వెళ్దాం. అలాగే, ఇక నేను బయలుదేరచ్చా? అయ్యో బాబోయ్. ఏంటమ్మా ఎంత చక్కగా తోలేస్తున్నారు! కొత్త స్కూటర్ కదా.